నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, భాద్రపద మాసము, కృష్ణపక్షము, పంచమి తిథి, భరణి కృత్తిక నక్షత్రద్వయము, సెప్టెంబర్ 22, 2024. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకుని శ్రీవారికి ఉచ్చోమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు విశేషమైన అభిషేకము, ఆరాధన, శ్రీవారికి ఆరాధన జరిపి శ్రీవారి తరఫున మాంగళ్యాలను అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనము, మహానైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ ఊంజల్ సేవలో భాగంగా శ్రీవారికి వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవాలయాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళతాళాలతో ఆలయం మేల్పోకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధులోత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసిదళముతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోస, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని బంగారు పట్టు పాంపు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకుని
ఏకాంత సేవలో భాగంగా బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపి శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.